ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వైసీపీ రెండో అభ్యర్థిని రంగంలోకి దించింది. టీడీపీ కూడా ఆరో అభ్యర్థిని రంగంలోకి దించుతుందని వార్తలు వెలువడటంతో ఎవరి అభ్యర్థి ఓడిపోతారా అన్నది పెద్ద సస్పెన్స్గా ఉంది. ఇదిలా ఉంటే ఓ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏకంగా 70 కోట్లు ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రకాశం నెల్లూరు చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గంలో బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి ఏకంగా 70 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే తన అనుచరులతో భారీ ఎత్తున ఓటర్లను చేర్పించడంలో సక్సెస్ అయిన ఆయన ఓటర్లను తన వైపునకు తిప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో స్మార్ట్ఫోన్లు ట్యాబ్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రకాశం నెల్లూరు చిత్తూరు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో అనూహ్యంగా తెరమీదకొచ్చిన టీడీపీ అభ్యర్థి గతంలో ఒక కార్పొరేట్ విద్యాసంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన నెల్లూరు మంత్రి నారాయణ అండదండలతో లోకేష్ ద్వారా టికెట్ సంపాదించినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో రేణిగుంట వద్ద ఉన్న ప్రముఖ స్మార్ట్ఫోన్ల కంపెనీకి 100,000 స్మార్ట్ఫోన్లను ఆయన సన్నిహితులు ఇండెంట్ పెట్టారని, ఒక్కో మొబైల్ 6,000 రూపాయలకు అవుతోందని, ఆ లెక్కన 100,000 ఫోన్లను 60 కోట్లు ఖర్చు అవుతుందని టీడీపీ శ్రేణులు వెల్లడించాయి. అలాగే 10,000 రూపాయల ట్యాబ్లకు కలిపి 10 కోట్లు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. నియోజకవర్గంలో మొత్తం 220,554 మంది ఓటర్లు ఉన్నారు. ఓవరాల్గా ఇక్కడ ఆ ఒక్క అభ్యర్థే డబ్బును మంచినీళ్ళలా పారిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.